అవును, ఎప్పటి నుంచి అడుగుదాం అనుకోండి. మీ స్పెట్స్ ఏంటి అయ్యి? మీ స్పెట్స్ యాక్చువల్ గా ఐసైట్ వేవి సైట్ ఉంది మీకు? సైట్ ఉంది మీకు? లేనే లేదు. సో యాక్చువల్ గా సైట్ కాబట్టి నేను మార్నింగ్ స్నానం చేసిన నుంచి అట్నే పెట్టేసుకుంటాను, నైట్ పడుకునేటప్పుడు తీసేస్తాను అనమాట. లేకపోతే యూజ్ చేయకపోతే హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని అట్నే యూజ్ చేస్తాను. నార్మల్ గా ఫోటో షూట్స్ కి అయితే ఇక నేను కూలింగ్ గ్లాసెస్ యూజ్ చేస్తాను. అవును అవును, లాస్ట్ ఇయర్ అదే మన ఏదో పిఎం మీకు ఫోన్ చేశాడని అర్థం చెప్పి నిజమేనా ఇది? నిజమేనా? లేదు లేదు లేదు, మీరు ఎక్కడో యూట్యూబ్ లో థంబ్నైల్స్ లో చూస్తున్నారు. అవును అవును, కాదా అవన్నీ థంబ్నైల్స్ అట్లా పెడుతుంటారు జనాలను అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి. సో ప్రైమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. చీఫ్ మినిస్టర్ కూడా చేయలేదు? ఎవరు చేయలేదు మీకు? లేదు, చీఫ్ మినిస్టర్ చేయలేదు, ప్రైమ్ మినిస్టర్ చేయలేదు. కాకపోతే మనకు సీఎం తో కాంటాక్ట్స్ ఉన్నాయి అనమాట. కేసీఆర్ గారితో ఉన్నాయి కాంటాక్ట్స్. అంటే ఏ రకంగా కాంటాక్ట్స్? మామయ్య వచ్చేసి గుగ్గిల వేణు అని టిఆర్ఎస్ పార్టీలో చేశారు అనమాట, సిద్దిపేట్ లో ఉంటారు. సో ఈ హరీష్ రావు మినిస్టర్ ఉన్నారు కదా, సో మినిస్టర్ కి బాగా క్లోజ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో యాక్చువల్ గా మా తాతయ్యకి ఫ్రెండ్ అవుతారు అనమాట కేసీఆర్ గారు. సో మా తాతయ్య ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు, అట్లా పరిచయాలు ఉన్నాయి. మీరు కూడా తాతలాగా ఉంటారు కాబట్టి మీకు. సో అట్లా పరిచయాలు ఉన్నాయి అనమాట. ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే మరేమన్నా దీంట్లోకి అన్న పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 2021 లో అయితే పాలిటిక్స్ జోలికి వెళ్ళట్లేదు. ముందు మూవీస్ కాన్సన్ట్రేట్. ఇప్పుడైతే ఇండస్ట్రీ ఉంది కదా, ఇండస్ట్రీ నాశనం చేసేసి తర్వాత రాజకీయాల్లో, తర్వాత నెక్స్ట్ స్టెప్ పాలిటిక్స్. నెక్స్ట్ స్టెప్ అట్లా బ్రష్ పట్టిస్తారు. ఆల్రెడీ నేను పాలిటిక్స్ లోకి వచ్చాను ప్రీవియస్ గా. 2015 లో కొన్ని ఎలక్షన్స్ లో కంప్లీట్ చేశాను, కానీ పాలిటిక్స్ లోకి వస్తున్నాడు, ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పేసి కొంతమంది పొలిటీషియన్స్ అణిచివేయడం జరిగింది అనమాట. పాలిటిక్స్ లో కూడా దొక్కేశారు మిమ్మల్ని ఎవరు? ఈ టిఆర్ఎస్, మీకు తెలుసు కదా టిఆర్ఎస్ పార్టీ అంటే? టిఆర్ఎస్ తెలుసు, ఎవరో తెలియదు దాంట్లో. యా, టిఆర్ఎస్ పార్టీ అంటేనే మన రౌడీల పార్టీ అని చెప్పేసి అంటా ఉంటారు. కుమ్మేస్తారు ఎక్కడ దొరికితే, రేపు చూసుకుని మాట్లాడండి కొద్దిగా. మాట్లాడారు చాలా మంది, కాల్ చేశారు, నేను వేసుకున్నాను చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో. ఎలా తప్పించుకున్నారంటే పరిగెత్తు పారిపోయారా? లేదు, యాక్చువల్ ఒక పార్టీ ఉంది అని చెప్పేసి పిలిచారు. సరేలే అని చెప్పేసి ఫ్యాన్ అని చెప్పేసి మీరు ఎగేసుకుంటే వెళ్ళిపోయారు. కొత్త ప్యాంట్ షర్ట్ ఒకటి తగిలించుకుని సరే ఒక 1 అవర్ వెళ్ళేద్దాం అని చెప్పేసి వెళ్ళా. వెళ్ళేసరికి అక్కడ అది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా ఉంది. అక్కడ పార్టీ లేదు, ఏం లేదు, అర్థమైపోయింది ఎలాగని నాకు. సరే వీళ్ళు స్కెచ్ ప్లాన్ చేశారని చెప్పేసి అర్థమైపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చారు గుమ్మ కాడి నుంచి? లేదు, వెళ్ళి కూర్చున్నాను. వెళ్ళి కూర్చున్నారు. అది ఏంది పార్టీ అన్నారు, మరి ఏం లేదు, సందడి లేదు, ఏం లేదు అని చెప్పేసి అంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పేసి అన్నాను. సరే రానివ్వండి అని చెప్పేసి అన్న. వాడు వచ్చిండు, వాడు నా భుజం కాడి గుళ్ళేడు, వాడు పెద్ద డాన్ అంట వాడు. ఓకే, ఇలా అన్నారా? ఈ చెత్త ఇలాంటి పడిపోయాడు వాడు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఈ సినిమా చూసారా, సై మూవీ? సై మూవీలో వేణుమాధవ్ ఉంటాడు కదా, అవునవును, దేతడి పోచమ్మ కూడా అంటాడు. అవును, మీరు కూడా అలాగే ఉంటారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను కాదు, నా ఎవరైతే వచ్చాడో వాడు అలానే ఉన్నాడు అనమాట. ఓకే ఓకే ఓకే. సో అట్లా ఆ లెవెల్లో కటింగ్ ఇచ్చాడు అనమాట, వేణుమాధవ్ లెవెల్లో. అయితే సరేలే అని చెప్పేసి అయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి అన్నాను. ఇక ఇంటర్వ్యూస్ అవన్నీ కామన్, ఇక మానేదే లేదు. మీరు చెప్పినంత మాత్రం మానేది లేదు. ఎవడెన్ని తిట్టినా నాకు అంతే సిగ్గుబుద్ధి. సిగ్గుబుద్ధి అని లేదని కాదు. సో నేను చెప్పేది చెప్తానే ఉంటా, మీరు చేసేది చేసుకోండి అన్న. నేను చెప్పే సొల్లని తెలిసినా నేను చెప్తానే ఉంటా, వినేవాళ్ళు వింటానే ఉంటారు సొల్లని తెలిసినా అన్నారా? ఇక వాళ్ళు నమ్మరు కదా, మహేష్ బాబు ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు నమ్మరు కాబట్టి. సో నమ్మకండి, పర్లేదు, నాకు నష్టమేమి లేదు అని చెప్పేసి అన్న. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.